మార్నింగ్ ఎవరీవన్ ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు మీకు ఇచ్చేటువంటి వాగ్దానాల్ని మీరు వీక్షిస్తున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి ఈ రోజు దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం యిర్మీయా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును ప్రియమైనటువంటి వారలారా ఎంత చక్కటి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి మొరపెట్టటము అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ వాగ్దానములో మనము మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం దేవునికి మొరపెట్టడం అంటే ఆయన సన్నిధిని వెదకి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం చాలాసార్లు మన జీవితంలో ప్రతి ఒక్కదానికి మనము సమయాన్ని వెచ్చిస్తాము మరి ప్రతి పనిని మరి చాలా ఆసక్తిగా మనము చేస్తాం కానీ మన జీవితంలో దేవునికి కొంత సమయం సమర్పించుకొని ప్రార్థన చేయటము ఆయనకు మొరపెట్టటము ఆయనకు మనము మన యొక్క ప్రతి విషయాన్ని ప్రభుతో పంచుకోవటమే ఆయనకు మొరపెట్టుట అనేటువంటి గొప్ప విషయం మరి ఇలాంటి దేవుని సన్నిధిని వెదకి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించేటువంటి గొప్ప మరి గొప్ప విషయంలో మనము చాలాసార్లు తప్పిపోతూ ఉన్నాం మరి అన్నిటికీ మనం సమయాన్ని ఇస్తాం కానీ దేవునికి మొరపెట్టడానికి మనము సమయాన్ని ఇవ్వలేకపోతుంటాం సో ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం చూస్తే దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి తెలియచేసేటువంటి గొప్ప విషయాలు ఏమిటో తెలుసా గూఢమైన సంగతులను అలాగనే గ్రహింపలేని గొప్ప సంగతులను అంటే దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో జరగబోయే ప్రతి విషయాన్ని దేవుడు మనకు కావలసిన ప్రతి విషయాన్ని మరి దేవుడు ముందుగానే నీకు తెలియచేస్తాడు నీవు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులను దేవుడు నీకు తెలియచేస్తానంటున్నాడు చూసారా మరి ఎంత గొప్ప మాట మరి మన జీవితంలో మరి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఈ గొప్ప గ్రహించలేనటువంటి విషయాలు ఏమై ఉండాలి ఏమై ఉంటాయి మన జీవితంలో సో దేవుడు నీకు ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో నీ జీవితం పట్ల ముందుగానే నీ జీవితంలో ఆయన నీకు తెలియచేస్తాడు దర్శనము ద్వారానో కళల ద్వారానో లేకపోతే ఆయన ప్రవచన వాక్కు ద్వారానో దేవుడు నీకు బయలుపరుస్తాడు వాటిని సో ఇలాంటి గొప్ప మరి బయలుపరిచేటువంటి గొప్ప విషయము జ్ఞానముతో కూడినటువంటి గొప్ప మర్మములను దేవుడు నీకు తెలియచేయాలి అని అంటే నీవు చేయవలసింది నేను చేయవలసింది ఆయన సన్నిధిలో మొరపెట్టుట దేవునికి మనము ప్రార్థన చేయుట ఆయనకు మనము సమయాన్నిచ్చి ప్రభు సన్నిధిలో మనము గడపటము కాబట్టి మరి ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం మనకు విస్తారమైన పనులు ఎన్ని ఉన్నా సరే ప్రభువు దగ్గర మొరపెడితే దేవుడు నీకు తెలియజేయవలసినటువంటి విషయాలు గ్రహించలేనటువంటి విషయాలు మర్మములతో కూడిన విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు కాబట్టి ఈ వాగ్దానము నీ స్వంతం చేసుకోవాలి అంటే ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుకి మొరపెట్టి మొరపెట్టేటువంటి బిడగా ఒక మంచి నిర్ణయం మనము తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి తండ్రి నీకు స్తోత్రములు దేవా నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానములు యిర్మీయా 33:3 అనేటువంటి మంచి మాటలో ప్రభా నీకు మొరపెడితే ప్రభా గ్రహించలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను మాకు నువ్వు బయలుపరుస్తానని వాగ్దానం చేశావు మా జీవితంలో దేవా ఇలాంటి ఈ గొప్ప వాగ్దానమే స్వతంత్రించుకొని నీ సన్నిధిని వెదకి ప్రార్థించే జీవితం మాకు నేర్పించమని నీకు సమయాన్నిచ్చే వారిగా మమ్మలను నాయన బలపరచమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైనటువంటి వారలారా ఈ వాగ్దానము మరి మీరు ఆత్మీయంగా బలపడి ఇతరులకు మరి వీటిని షేర్ చేసి వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి మరొక వాగ్దానంతో రేపటి దినం మనము మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యు